హలో ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. నా పేరు రహమత్ అలీ. నా ఫ్రెండ్ సురేష్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంచిర్యాలలో తన ఇంటిలో చిన్నగా బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. సో ఫస్ట్ హ్యాపీ బర్త్డే సురేష్ గుప్తా. థ్యాంక్ యూ రహమత్ అలీ, నైస్ టు మీట్ యూ టూ. సో ఇవాళ రావడం జరిగింది, బర్త్డే సెలబ్రేట్ చేయడం జరిగింది. సో నేను కోరుకునేది ఒకటే, సురేష్ గుప్తా హెల్దీగా సంతోషంగా తనకు నచ్చిన పని చేస్తూ ఇతరులకు సహాయపడుతూ ఏ విధంగా అయితే జనాల్లోకి వెళ్తున్నాడో, జనాల్లో మరింత పాపులారిటీ సంపాదించుకొని ఇంకా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఇంకా పైకి ఎదగాలని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, తను వచ్చిన తను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో దాని వేర్లు మర్చిపోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని. ఫ్యూచర్లో చాలా తక్కువ మంది ఉంటారు తమ ప్యాషన్ని ఫాలో అవుతూ సంతోషంగా బతికేవాళ్ళు, అలాంటి వాళ్ళు సురేష్ గుప్తా ఒకరు. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా మూడు ఇంపార్టెంట్, తిండి, గూడ అండ్ గుడ్డ. ఎస్, మనం ధరించే వస్త్రాలు ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. సో ఇవి కాకుండా మనకు చాలా ఇంకా ఇవి ఇంపార్టెంట్. ఇంకా మనకు సంతోషంగా ఉండాలి. మనం ఏం చేసినా, మనం రాణించినా సక్సెస్ఫుల్కి సక్సెస్ అయితే, వీడు ఇంత సంపాదించాడంటే సక్సెస్, లేదు ఇంత సంపాదించాడంటే సక్సెస్ అని కాదు. నచ్చిన పని చేస్తూ 10 రూపాయలు సంపాదించినా ఆ 10 రూపాయలు దానం చేస్తూ 9 రూపాయలు మన ఇంట్లో పనులకు ఉంచుకుంటూ సహాయం చేసుకుంటూ ముందుకెళ్తే మన పైవాడే ఏదో ఒక రూపంలో మనకు సహాయం అందిస్తాడు, నేను అది నమ్ముతాను. సో ఎంత సంపాదించినా ఏం సంపాదించినా మన సంపాదనలో కొంత శాతం వరకు నిరుపేదలకు కానీ ఎవరికైనా ఇస్తూ సురేష్ గుప్తా ఈ విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ తన పాదయాత్ర కూడా ఇంకా సక్సెస్ కావాలంటూ కొన్ని ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం తన ఆరోగ్యం సహకరించట్లేదు, కొంచెం కడుపులో తిప్పడం, నొప్పి ఇలాంటివి, అంటే ఎక్కడ ఏ ఆహారం తింటున్నాడో తెలియదు, అసలు ఏ టైంకి తింటున్నాడో తెలియదు, ఏం తెలియదు, ఎవరి కోసం మన కోసం ఏమంటే చైతన్యం రావాలి ప్రజల్లో, ప్రజలు ముందుకెళ్ళాలి, ప్రజలు తమకు జరిగే అన్యాయాలను గుర్తించాలి, ఆ అన్యాయాన్ని ఎలా అరికట్టాలో ఏ మాయ మాటలు చెప్తూ